టీవీ ఛానల్స్ ప్రేక్షకుల్ని ఆకర్షించడం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయి. వాటిలో కొన్ని విజయవంతం కావచ్చు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు. కానీ అది విలువల పరంగా దిగజారుడుతనం కనిపిస్తే అది ఆ షోకి మాత్రమే కాదు, ఆ ఛానల్కి, దాని హోస్ట్కి, పార్టిసిపెంట్స్కి అందరికీ దెబ్బే. ఆ అప్రదిష్ట మూట కట్టుకోవడానికి బయలుదేరినట్టుంది మా టీవీ. కోట్లాది మంది ప్రేక్షకుల నమ్మకాన్ని విరిచేశాడు ప్రదీప్. తెలుగునాట ఏ యాంకర్కి దొరకనంత అభిమానం, ప్రేమ అతని మీద చూపించారు ప్రజలు. ఒక మామూలు టీవీ యాంకర్ని, ఒక షో ప్రొడ్యూసర్ని చేసింది వారి అభిమానం. తాగి కారు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా పోనీలే, క్షమాపణ చెప్పాడు గాని కాచుకొచ్చారు అదే అభిమానంతో. కానీ వారి నమ్మకంతో, అభిమానంతో రియాలిటీ షో ఆడేశాడు ప్రదీప్. పెళ్లి చూపులు అనే టీవీ షోలో వారు చేస్తున్న వింత చేష్టలు, వెర్రి వేషాలు చూసి ఎవరైనా తమ పిల్లల్ని ఇలా ఎలా పంపి ఉంటారని ఆలోచన రాకమానదు. కానీ ఆ ఛానల్ మీద ఉన్న నమ్మకం, ఆ షోని హోస్ట్ చేస్తున్న సుమా మీద ఉన్న గౌరవం, ప్రదీప్ మీద ఉన్న ప్రేమతో చూస్తున్న వారిని పిచ్చి వాళ్ళని చేశాడు ప్రదీప్. ఒకడెవడో స్వయంవరం ప్రకటిస్తే పొలోమంటూ ఆడపిల్లలు క్యూ కట్టడమేంటి, ఐ లవ్ యూ ఎంత ముద్దొస్తున్నావో, నీ సొట్ట బుగ్గలు ఎంత బాగున్నాయో, నిన్ను హక్ చేసుకోవాలని ఉంది అంటూ ఈ పిచ్చివాగుడు ఏంటి, దాని ప్రభావం సమాజం మీద ఎలా ఉంటది అనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాగుతున్న ఈ షో అంతా ఫేక్. ఆ వయ్యారి హోయలు పోతున్న అమ్మాయిలందరూ నటీమణులు, మోడల్స్, కేవలం తమకంటూ ఒక పాపులారిటీ సంపాదించుకోవడానికి మాత్రమే వచ్చిన వారు. అక్కడ వారు కారుస్తున్న ముసలి కన్నీరు, చేస్తున్న డ్రామాలు, పడుతున్న తగాదాలలో ఎంత మాత్రం నిజం లేదు. మాకందిన సమాచారం మేరకు ఇదిగోండి ఈ పెళ్లి చూపులు షోలో వయ్యారాలు పోతున్న వారందరి అసలు బ్యాక్గ్రౌండ్. జ్ఞానేశ్వరి షార్ట్ ఫిలిం హీరోయిన్ హస్కీ వాయిస్తో, రొమాంటిక్ మాటలతో ఆటని అంతా వన్ సైడ్ చేసిందని కంటెస్టెంట్స్ పళ్ళు కొరుకుతున్న ఈవిడ షార్ట్ ఫిలిం హీరోయిన్. ఈ షోకి కేవలం నటించడానికి మాత్రమే వచ్చింది. తను పిఎస్పీకే, మిస్టర్ అండ్ మిసెస్ వంటి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో నటించింది. ఈ షోలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటుంది మన భామ. రీతు శేఖర్ సీరియల్ ఆర్టిస్ట్. మన రీతు శేఖర్ ఒక చిన్న టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తుంది. ఈవిడ ఒక ప్రముఖ సీరియల్లో కూడా నటించింది. మోడలింగ్ అండ్ యాక్టింగ్ని కెరియర్గా ఎంచుకుంది. షబీనా షార్ట్ ఫిలిం హీరోయిన్. షబీనా అమాయకపు చూపులతో, ముద్దు ముద్దు మాటలతో ముగ్ధుల్ని చేస్తున్న షబీనా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. మోడలింగ్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. డయానా మోడల్, అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో స్టూడెంట్. ఎలిమినేషన్తో షోని విడిచి వెళ్లిన డయానా కూడా ఒక మోడలే. దివ్యా డెకాటే మోడల్, ఆర్టిస్ట్, షార్ట్ ఫిలిం హీరోయిన్. మన దివ్యా డెకాటే లిస్ట్ అయితే కొంచెం పెద్దదే. ఈవిడ ఒక ఆర్టిస్ట్, మోడల్ అండ్ షార్ట్ ఫిలిం హీరోయిన్. క్రష్ అనే షార్ట్ ఫిలింలో నటించింది దివ్య. శ్రేయ అంబాల ఒక ఇన్స్టా సెలబ్రిటీ. యశ్వి కనకాల, ఈవిడ ఏకంగా 30 షార్ట్ ఫిలిమ్స్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది. బుజ్జి, కన్నా, దీపు అని ప్రదీప్ని కొంచెం ఇబ్బందికరంగానే సంబోధిస్తూ పెళ్లి చూపులు షోలో అతి ప్రేమని ఒలకబోయడానికి ప్రయత్నిస్తున్న యశ్వి కనకాల ఒక షార్ట్ ఫిలిం హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసి తెలుగులో ఇప్పటికీ 30 షార్ట్ ఫిలిమ్స్కి పైగా నటించిన యశ్వి ఆ షోలో కూడా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. యశ్వి కనకాల ఇప్పటికే వర్ణం, నీ ఊహలే, దూరమే, క్యాండిల్, ఆమె నా జాను, మా నాన్న రైతు, చూసి చూడగానే నచ్చేసావే, నాలో సగం, ఏమో గుర్రం ఎగరవచ్చు, చోటు, మేరా భారత్ మహాన్, ఇంకా ఇలా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. నటనలో ఆరితేరిన వారిని బానే ఎత్తుక్కొని తెచ్చుకున్నాడు మన ప్రదీప్. 14 మంది కంటెస్టెంట్స్, ఒకరితో ఒకరికి సంబంధం లేని వారు పోటీ పడటం కూడా అబద్ధమే. యశ్వి కనకాల, శ్రేయ అంబాల ఇద్దరు కూడా ఈ షో కంటే ముందే మంచి స్నేహితులు. సాహితి మోడల్, హీరోయిన్. సాహితి ఇప్పటి వరకు నీ వల్లే, నువ్వు నాకు నచ్చలేదు, ఊహా చిత్రం వంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఈ ముద్దుగుమ్మకి మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి. గీతిక మోడల్ అండ్ హీరోయిన్. ది సౌండ్, నయా, రాజ్ షార్ట్ ఫిలిమ్స్ తో పాటు స్ట్రీట్ టౌన్ గర్ల్ అనే మ్యూజిక్ సింగల్ లో కూడా నటించింది గీతిక. డిజైర్ అనే చిత్రంలో కూడా ఆవిడ నటించింది. మోనికా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ. దీనా సుదీన్, ప్రదీప్ని చూడగానే ఏడుపులు, కళ్ళల్లో నీళ్లు తిరగడాలు, ఓరగా చూడటాలు, ఆడదాన్ని ఓర చూపుకో, జగాన ఓడిపోని ధీరుడెవ్వడో అనే పాటని చాలా సీరియస్గా తీసుకుంది ఈవిడ. షోలో ఉన్నంతసేపు ప్రదీప్ని ఓరగా చూడటం, దానికి ప్రదీప్ సిగ్గుపడటం. దుబాయ్ నుంచి వచ్చిన దీనా ఒక ఇన్స్టా సెలబ్రిటీ. సెలబ్రిటీ అనే పదం ఎక్కువైందిలేండి. ఇన్స్టాలో సెలబ్రిటీ అవ్వటానికి ట్రై చేస్తుంది. డబ్ స్మాష్లు చేస్తూ షౌట్అవుట్స్తో పబ్లిసిటీ అందుకోవాలని ప్రయత్నిస్తుంది ఈ యువతి. సెలబ్రిటీస్తో తరచూ ఇంట్రాక్షన్లో ఉండేవాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీస్తో కెరియర్లో పెద్ద అవకాశాలు వస్తాయనే భ్రమలో ఇలాంటి షోలకు వెళ్తున్నారు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకొని దేవుడు అని ఏడుస్తారు. తెలుగు అమ్మాయిలంటే గౌరవం లేదు, మాకు అవకాశాలు ఇవ్వరు అని గొంతులు చించుకొని టీవీ ఛానళ్లలో డిబేట్లు చేస్తూ కూర్చుంటారు. ఎందుకు ఈ పిచ్చి పనులు, ఎందుకు ఈ వెర్రి వేషాలు? పాపులారిటీ కోసం ఇలాంటి ప్రోగ్రాంలకి వెళ్ళి దాన్ని ఒక అభ్యుదయంగా ఆధునికతగా పరిగణించటం, ఆ భావజాలాన్ని సమాజం మీదకి రుద్దటం ఒక చీప్ ట్రిక్. వాళ్ళలో వాళ్ళే ప్రదీప్ నావాడు అంటే నావాడు అని సిగలు పెట్టడం ఏంటో ఈ పిచ్చి. మిమ్మల్ని ఇలాంటి షోకి పంపడం మీ తల్లిదండ్రుల భావాలకి నిదర్శనమని ప్రదీప్ గారు వచ్చిన అమ్మాయిలని పొగడటం, మళ్ళీ ఇందులో ఎలిమినేషన్లు. పోనీలే, ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ పెళ్లి కూతురు అనలేదు, సంతోషం. ఈ మొత్తం షోలో అత్యంత బాధాకరమైన విషయం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే సుమా గారు ఈ షోని హోస్ట్ చేయటం. ఇప్పటికైనా ఈ వెర్రి వేషాలని విరమిస్తే మంచిదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.